Right, please. Don't cross talk. అధ్యక్ష ఏదైతే ముఖ్యమంత్రి గారు అపీల్ చేశారో, ఎందుకంటే ఈరోజు మనం మా సభ్యులు కూడా ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నారంటే, ఉదయం ఎక్కడ చూసినా 4-5 కిలోమీటర్ల క్యూలో ఉల్లిపాయల కోసం రావడం, ఈరోజు గుడివాడలో క్యూలో ఉన్న ఒక వ్యక్తి కొలాప్స్ అయిపోయి గుండె పొడుతూ అక్కడక్కడే మరణించాడు. అలాంటి తీవ్రమైన సంఘటన ఇది. దానిపైన మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం, కనీసం రేపైనా మీరు దీనిపైన షార్ట్ డిస్కషన్ తీసుకోండి అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్రంలో ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిన కోరుతూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పిన దానిపైన అధ్యక్ష, రేపైనా సరే దీనిపైన చర్చ తీసుకోవాల్సి కోరుతూ ఈరోజు అధ్యక్ష, దేశంలో మహేశ్వరరావు గారు ప్లీజ్, దేశంలో అధ్యక్ష నేను 45 మంది 50 మంది చనిపోయారు బోట్ ఇన్సిడెంట్లో, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మర్చిపోయేట్లు ఇంకా చాలా మీ అకౌంట్ అప్పుడే ప్రారంభమైంది, చాలా ఫాస్ట్ గా మీ అకౌంట్ ప్రారంభమైంది, ఏం బాధ లేదు. కానీ ఒక విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, నేను సబ్జెక్టే ముందు పోయా అధ్యక్ష, ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు అధ్యక్ష, వీళ్ళంతా ఎందుకు ఇవన్నీ మాట్లాడడం? ఎక్కడ నీకు జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ జన్మనిస్తే తల్లికి ద్రోహం చేసిన మీరా నువ్వు మాట్లాడేది? ఇక్కడ మీరు మాట్లాడతారు, నీ అవకాశవాదం వెళ్ళావు, వెళ్ళండి, ఏం బాధ లేదు. నేను కూడా చెప్పాలని 175 చెప్పగలుగుతా మిమ్మల్ని గురించి, ఎండగట్టగలుగుతా. మీరేదో ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఏదో అవుతుంది, ఏమీ కాదు మీ వల్ల అధ్యక్ష. ముఖ్యమంత్రి అదే మరి అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇద్దరు అధ్యక్ష హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడారు, అది కూడా తెలియకుండా మాట్లాడుతున్న అధ్యక్ష. హెరిటేజ్ ఫ్రెష్ మా దగ్గర లేదు, అది ఫ్యూచర్ గ్రూప్ లో ఉంది. వాళ్ళు అమ్ముకుంటే మేము అమ్ముతున్నామని కనీసం మీ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా కనుక్కోకుండా మీరు మాట్లాడుతున్నారంటే దివాలా కోరుతున్న తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. నేను మాట్లాడాలనుకుంటే భారత్ సిమెంట్ గురించి మాట్లాడగలుగుతా, సాక్షి పేపర్ గురించి మాట్లాడతా, మీ కుటుంబంలో ఉండే సోలార్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడొచ్చు, అవన్నీ కూడా మాట్లాడితే మీరు ఎంత పెంచాలో తెలుస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.